లాక్డౌన్ సందర్భంగా రూల్స్ బ్రేక్ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్. లాక్డౌన్ రూల్స్ పై అవగాహన ఉన్నా కావాలనే బయటికి వస్తున్నారని, అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. ప్రతి వెహికల్ ను తనిఖీ చేసిన తర్వాతే అనుమతి ఇస్తున్నామన్నారు. కొందరికి ఈ అవేర్నెస్ ఇంకా రాలేదు, వాళ్ళకి మొదటి నుంచి భయం లేదనుకుంటాం. అలాంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తున్నాము, బండిలు సీజ్ చేస్తున్నాము. ఇప్పటిదాకా సైబరాబాద్లో లాక్డౌన్ టైంలో 11,000 వాహనాలు సీజ్ అయినాయి, అవన్నీ మా కస్టడీలో ఉన్నాయి. రెండో విడత లాక్డౌన్లో ఆల్మోస్ట్ 5,000 వరకు వాహనాలు సీజ్ అయినాయి ఆల్రెడీ. గవర్నమెంట్ లాక్డౌన్ ఆదేశాల ప్రకారంగా కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, అగ్రికల్చర్ అండ్ అదర్ యాక్టివిటీస్, అగ్రికల్చర్ సీడ్స్, ఫర్టిలైజర్స్, తర్వాత ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి కావాల్సిన అవసర సరుకులు, ఇట్లా రకరకాల ఎసెన్షియల్ సర్వీసెస్, లాక్డౌన్ ఆదేశాలు ఏవైతే పర్మిషన్ ఉన్నాయో, ఎగ్జెంప్టెడ్ ఉన్నాయో, అలాంటి వాటికి మేము పాసులు ఇష్యూ చేసినాము. ఇంకా రోజువారీ గ్రాసరీకి, తర్వాత కూరగాయలకు అనే వాటికి వాళ్ళు 3 కిలోమీటర్ వ్యాప్తిలో వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏదైతే టైం ఉందో ఆ టైంలో ఓ బైక్ మీద ఒకరు, కారులో ఇద్దరు వెళ్ళి కూరగాయలు అవన్నీ తీసుకోవచ్చు. అలాంటి వాటికి ఏం పాస్ అవసరం లేదు. మెడికల్ ఎమర్జెన్సీ, ఎవరికో కీమోథెరపీ, డయాలిసిస్ ఉంది, సర్జరీ ఉంది, లేకపోతే ఏదో ప్రెగ్నెన్సీ, డెలివరీ ఉంది, ఇట్లాంటివి అయితే ఎమర్జెన్సీ అని ఒప్పుకుంటాం. కానీ మేము చూసిన మటుకు చాలామంది హాస్పిటల్లో ఎవరో ఉన్నారు, వాళ్ళని చూడనికపోతున్నామని, తర్వాత నాన్ ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్, అంటే ఏదో కాళ్ళు నొప్పి అని, తలనొప్పి అని, కోంపల్లి నుంచి మాదాపూర్కి వస్తారు ఏదో ఆయుర్వేదిక్ మెడిసిన్ అని, హోమియోపతి మెడిసిన్ అని. అవును, వాళ్ళకి అది చాలా ఇంపార్టెంటే అనుకోవచ్చు వాళ్ళు, కానీ సమాజ హిత దృష్టిలో ఈ సిల్లి సిల్లి కారణాలన్నీ హెల్త్ రీజన్ చెప్తే పోలీసులు జాలి గుండెతో వదిలేస్తారు అని ఒక అపోహ ఉంది పబ్లిక్లో. అట్లా ఏం లేదు, మేము డీటెయిల్గా వెరిఫై చేసి నిజంగా జెన్యున్ ఉంటే అలో చేస్తాం, లేదు అంటే బండి సీజ్ చేస్తాం.